ఈ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నారు రాయితాహమారా అన్నారు ఇక్బాల్ కవి. మన జాతీయ గీతాన్ని గౌరవిద్దాం. ఒక నిమిషం మన దేశం కోసం మన జాతీయ గీతాలాపన సమయంలో గౌరవంగా నిలబడి జనగణమన పాడుదాం. భరతమాతను స్మరించుకుందాం. మనది ఏ కులమైనా ఏ మతమైనా, ముందుగా మనమంతా భారతీయులం. ఆగుదాం, ఎక్కడి వారక్కడే నిలబడదాం. 24 గంటలు 1440 నిమిషాలు 1:52 సెకన్లు జవాన్లకు మనం ప్రేమించాలి. మన దేశాన్ని రక్షించే జవాన్ను మనం మర్చిపోవద్దు. మనకు ముందుగా రైతు ఎంత ముఖ్యమో జవాన్ కూడా అంత ముఖ్యం దేశానికి.
మన జవాన్ని గుర్తించాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం గుర్తించుకోవాలని, అందుకే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా దాడిలో ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భంలో కూడా 40 మందికి పైగా సైనికులు వీర మరణం పొందారు. అది ఉగ్రవాదులు వెనుక నుండి పాకిస్తాన్ పంపిస్తుంది. ఇక్కడ భారతదేశంలో ఒక్కడు ఉన్నాడని పాకిస్తాన్ మర్చిపోయింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దొంగ దెబ్బ తీయడం అనేది పాకిస్తాన్కి అలవాటైపోయింది. ముందటి నుండి వస్తే మన ప్రధానమంత్రి గారు ఎంతకైనా కానీ పోరాటం చేసే ఒక గొప్ప ప్రధాని దొరకడం మన భారత ప్రజల యొక్క అదృష్టం. అమరులైన వీర జవాన్లకి మనం దీనికని చౌరస్తా వద్ద నివాళులర్పించి వారికి ఆత్మ శాంతించాలని, మనము ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.